ప్రతిఘటన అనేది లేకపోతే విచ్చలవిడితనం ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో మన దేవీ దేవతలని అవమానించడం, హిందూ దేవుళ్ళని అవమానించడం, కమెడియన్స్గా దేవుళ్ళని చూపించడం, ఇంద్రుడు ఇక్కడ ఒక కమెడియన్, యముడు ఒక కమెడియన్, చిత్రగుప్తుడు ఒక కమెడియన్, అదే సందర్భంలో వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్సెప్ట్తో చూపెట్టుకొచ్చారు. రకరకాలు దేవుళ్ళని క్వశ్చన్ చేసేటువంటి మనుషులు, అద్భుతమైన పురుషులు, ఇలాంటి ఆ దేవుళ్ళతోనే వెటకారాలు ఆడేటువంటి ఇవాళ రోజునైతే కనుక నిజం కొడతారేమో జనం. గతంలో ఏంటంటే మన హీరోలు, ఆ హీరో వర్షిప్, మావాడి దేవుడి కంటే గొప్పడు, మావాడే దేవుడు అని ఫీలింగ్ ఇప్పుడు క్రమంగా మారుతోంది. ప్రజల్లో తిరుగుబాటు స్వరం వస్తోంది. ఎందుకు అంటే సుదీర్ఘకాలం పాటు ఈ దేశానికి సంబంధించినటువంటి మూల విధానాలని తొక్కిపడేసి తద్వారా ఈ దేశపు సంస్కృతి మీదన దాడి చేస్తున్నారన్నట్టు ప్రజలు క్రమంగా అర్థం చేసుకున్నారు. తిరుగుబాటు ఉంటే ఫలితం ఎట్లా ఉంటుందో క్రమంగా అర్థమవుతుంది. బేషరం అంటూ కాషాయపు రంగు డ్రెస్సుని వేసి, రంగు డ్రెస్ వేయడాన్ని ఎవరూ తప్పుబట్టలేదు, బేషరం రంగు అంటూ, సిగ్గులేని రంగు అంటూ దాని మీదన పాడినటువంటి పాట పెద్ద ఎత్తున వైరల్ అయ్యి ప్రజలందరూ ఆగ్రహంతో రగిలిపోయినటువంటి వేళ, హీరో గారు వచ్చి వార్నింగ్లు ఇచ్చినటువంటి వేళ, నా సినిమాని ఎవడు ఏం పీకలేడని వార్నింగ్లు ఇచ్చినటువంటి వేళ, నిర్మాత మాత్రం రెడీ అయ్యారు, ఆ పాట ఉండదు, ఆ సూటు ఉండదు, ఆ మొత్తం అంతవరకు కట్ చేయడానికి రెడీ అయ్యారు. అంటే సాంస్కృతిక విప్లవం రావడంలో తప్పులేదు, బట్ సాంస్కృతిక దాడికి ప్రతిఘటన ఉంటుందనడానికి సాక్ష్యం ఇది.